హలో గాయ్స్, లాంగ్ బ్యాక్ మళ్ళీ వీడియోస్ అనేది చేస్తున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది మూవీ బజాజ్ హిస్టరీ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ హిట్ సమ్ ఫ్లాప్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అప్ టు ది మూవీ అవతార్ 2. వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. జేమ్స్ క్యామరన్ గారి మొదటి ఫిలిం, సారీ షార్ట్ ఫిలిం వచ్చేసి ఏనో జెనసిస్. ఈ మూవీ ఒక బడ్జెట్ వచ్చేసి $20,000 అండ్ ఈ మూవీ 1978 రిలీజ్ అయింది. ఈ మూవీ షార్ట్ ఫిలిం కాబట్టి ఈ మూవీ ఎంత కలెక్షన్ కాబట్టి ఉందో మనకు తెలియదు గాయస్. జేమ్స్ క్యామరన్ గారి మొదటి ఫిలిం వచ్చేసి ది స్పానింగ్ అండ్ ఈ మూవీ ఎంత బడ్జెట్ పెట్టిందో అండ్ ఎంత కలెక్షన్ పెట్టిందో డిక్లేర్ చేయలేదు గాయస్. ఈ మూవీ వచ్చేసి 1981 డిసెంబర్లోనే రిలీజ్ అయింది. ఐఎండిబి ప్రకారం సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 3, ది టర్మినేటర్. $6.4 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 26 అక్టోబర్ 1984 రిలీజ్ అయ్యి వరల్డ్ లెవెల్ బాక్సాఫీస్ వద్ద $78.3 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 4, ఏలియన్స్. $18.5 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 11 జులై 1987 రిలీజ్ అయ్యి $140 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 5, అబీస్. $69.5 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9 ఆగస్ట్ 1989 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద $90 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 6, టర్మినేటర్ 2. $100 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 24 ఆగస్ట్ 1991 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద $520 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 7, ట్రూ లైస్. $100 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 15 జులై 1994 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద $380 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 7, టైటానిక్. $200 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 19 డిసెంబర్ 1997 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద $2,200 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకొని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 8, జేమ్స్ క్యామరన్ గారు జస్ట్ టీవీలో చూసేందుకు మాత్రమే బిస్మార్క్ అనే మూవీని 8 డిసెంబర్ 2002 రిలీజ్ చేశారు. సో టీవీలో రిలీజ్ చేస్తే దేర్ ఇస్ నో బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఫర్ దిస్ మూవీ. నెంబర్ 9, గోస్ట్స్ ఆఫ్ ది అబీస్. $13 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 31 మార్చ్ 2003 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద $28.7 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది. నెంబర్ 10, ఏలియన్స్ ఆఫ్ ది డీప్. $3 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28 జనవరి 2005 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద $9 మిలియన్ కలెక్షన్ సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 11, అవతార్. $237 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 18 డిసెంబర్ 2009 రిలీజ్ అయ్యి ముందెప్పుడు ఏ సినిమాకి రాని కలెక్షన్ని ఈ మూవీ $2,922 మిలియన్ కలెక్షన్ని సొంతం చేసుకొని ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నన్ అదర్ దాన్ ఫిలిమీస్. $250 మిలియన్ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 16 డిసెంబర్ 2022 అంటే ఇవాళే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో నడుస్తుంది. ఒకవేళ ఈ మూవీ కానీ మీరు థియేటర్లో చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అండ్ ఈ మూవీ అవతార్ 1 రికార్డ్స్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయగలదా అండ్ ఎంత కలెక్షన్ రాబట్టగలదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దాను గాయస్. అండ్ లాస్ట్ ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే అద్భుతంగా. నెక్స్ట్ జేమ్స్ క్యామరన్ అప్కమింగ్ మూవీ వచ్చేసి అవతార్ 3. ఈ మూవీ 20 డిసెంబర్ 2024 రిలీజ్ అవబోతుంది అండ్ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్. నెక్స్ట్ అవతార్ 4 అండ్ అవతార్ 5కి నో ఇంకా ఎటువంటి అప్డేట్స్ అనేది ఇవ్వలేదు గాయస్. సో దట్స్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్, సీ యూ.